సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్రామ వాలంటీర్లకు సంబంధించి అఫీషియల్ న్యూస్ కోసం చాలామంది ఎదురు చూడడం జరుగుతుంది. మనకి అఫీషియల్గా న్యూస్ని అయితే రిలీజ్ చేశారు. దీని గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు సోది అయితే ఉండదు, క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మనకి గ్రామ వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ తేదీ వచ్చేసరికి 22/6/2019 రిలీజ్ కావడం జరుగుతుంది. చివరి తేదీ వచ్చేసరికి మనకి 5/7/2019. ఓకే, 5/7/2019తో ఈ ప్రక్రియ అయితే ముగుస్తుంది, దరఖాస్తుల ప్రక్రియ. ఇంకా దరఖాస్తులకి పరిశీలన తేదీ వచ్చేసరికి 10/7/2019 నుంచి. ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళ మండలాల్లో వాళ్ళకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మండల పట్టణ స్థాయిల్లో ఇంటర్వ్యూలు వచ్చేసరికి 11/7/2019 నుంచి 25/7/2019 వరకు జరుగుతాయని చెప్పేసి మనకి క్లియర్గా డేట్ కూడా ఇచ్చారు. ఇంక ఎంపిక జాబితా వెల్లడించే తేదీ వచ్చేసరికి 1/8/2019. ఈ తేదీన మనకి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎంపికైన వారికి శిక్షణ వచ్చేసరికి 5/8/2019 నుంచి 10/8/2019 వరకు అసలు ఏం పనులు చేయాలి ఏంటనేది మనకి ఒక ప్రాథమికంగా శిక్షణ అయితే ఇస్తారు. ఇంకా విధుల్లో చేరవలసిన తేదీ వచ్చేసరికి 15/5 నుంచి. ఎవరైతే గ్రామ వారంటీగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దరఖాస్తులు చేసుకుంటారు కదా, ఎంపికైన వారందరూ విధుల్లో చేరడం జరుగుతుంది. ఇంక ఈ గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి అర్హతలు వచ్చేసరికి మన అందరికీ తెలిసిన విషయమే, గిరిజన ప్రాంత అభ్యర్థులకు 10వ తరగతి, అదేవిధంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఇంటర్మీడియట్, దీంతోపాటుగా పట్టణ ప్రాంత అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకు ఆ ప్రాంతంలో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకే మొదటగా ప్రాధాన్యం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకేవైతే ప్రభుత్వ పథకాలపై ఎక్కువ అవగాహన ఉండడం కానివ్వండి, న్యాయకత్వ లక్షణాలు ఉండడం కానివ్వండి, ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, సంఘసేవ చేయడం, అదేవిధంగా ఎవరైతే బాగా మాట్లాడగలరో, మంచి వాక్ చాతుర్యం కలిగి ఉన్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే ప్రాధాన్యం ఇస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్నవారు కానివ్వండి, వాళ్ళకైతే దాన్ని అదనపు క్వాలిఫికేషన్గా ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ని అయితే నియమించడం జరుగుతుంది. 5,000 రూపాయలు గౌరవ వేతనంగా చెల్లించడం జరుగుతుంది. ఇంకా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. వాలంటీర్ల నియామకానికి గ్రామ మున్సిపల్ వార్డును ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మండలాలను యూనిట్గా ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్య లెక్కలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, వివిధ కేటగిరీల వారందరికీ న్యాయం చేకూరే విధంగా, అదేవిధంగా మహిళలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా నియామకాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఆధారంగా, మీ సర్టిఫికెట్ల ఆధారంగా మీరు ఆన్లైన్లో మీ సేవా లేదా ఆన్లైన్ కేంద్రాల్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ గ్రామంలో ఉన్న అభ్యర్థులకు వాళ్ళ మండలాల్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది. వాలంటీర్ల నియామకం కోసం పట్టణాల్లో, అదేవిధంగా మండలాల్లో 3 సభ్యులతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళైతే ఈ నియామక ప్రక్రియను అయితే ముందుకు నడిపించడం జరుగుతుంది. మండల పట్టణ స్థాయిల్లో ఏర్పాటయ్యే 3 సభ్యుల కమిటీతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన అభ్యర్థికి ఉన్న అవగాహన, అదేవిధంగా సాంఘిక సంక్షేమ పరిస్థితులపై ఉన్న అవగాహన మొదలైన జ్ఞానాన్ని అయితే పరీక్షించే విధంగా ఇంటర్వ్యూలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సామాజిక పరిస్థితులపై అతడికి ఉన్న అవగాహన, అదేవిధంగా సామాజిక స్పృహ, వీటిపై అతడికి ఉన్న ఆసక్తిపై మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాటికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. వాలంటరీగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంపికైన వారి విధుల్లో చేరగానే ముందు వారికి 6 రోజుల పాటు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. వారికి అయితే శిక్షణ ఇచ్చి విధుల్లోకి చేర్పించడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ వాలంటీర్ల విధులు ఏంటనేది కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తమకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయ సంబంధాలు లేకుండా అభ్యర్థులందరికీ ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేలా చూడవలసిన బాధ్యత అయితే ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి వాలంటీర్లుగా నియమితులయ్యేవారు తమకు కేటాయించిన ప్రతి 50 కుటుంబాల వద్దకు వెళ్ళి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారికి సమాచారాన్ని అందించడం కానివ్వండి, సమాచారాన్ని సేకరించడం కానివ్వండి, గ్రామ వార్డు సచివాలయంలో గ్రామ సెక్రటేరియట్ 10 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా. ఆ అధికారులకు కానివ్వండి తెలియచేయవలసిన బాధ్యత ఎవరిదంటే ఈ గ్రామ వాలంటీర్లది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి వచ్చే
వినతులు కానివ్వండి, వారికి ఉన్న సమస్యలను కానివ్వండి, ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటేరియట్ సభ్యులకు అందించవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాన్ని పరిష్కరించే విధంగా ఈ గ్రామ వాలంటీర్లు అయితే పని చేయవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని ఇంటికి వెళ్ళి అందించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు, ఎవరైతే ఒక వాలంటీర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 50 కుటుంబాలకి సేవలు అయితే అందించవలసి ఉంటుంది కదా. ఏ సేవ అయినా సరే వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయవలసి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకి పాయింట్ అయితే మెన్షన్ చేశారు, లబ్ధిదారుడిగా ఎంపికైన వారు సహాయకుడిగా ఉండాలని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని కొన్ని సభలు, సమావేశాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి హాజరు కావాల్సిందిగా ఈ గ్రామ వాలంటీర్లు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉంటారో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల వివరాలను, వారికి కేటాయించిన 50 కుటుంబాలకు సంబంధించి క్లియర్గా ఒక జాబితాను అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ పరిధిలో 50 కుటుంబాల భద్రత పైన తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకునేలా భాగంగా విద్య, ఆరోగ్య, అదేవిధంగా వృత్తిపరమైన నైపుణ్యాలపైన ఎప్పటికప్పుడు వారికి అవగాహన కలిగిస్తూ ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తమ పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించి రోడ్లు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, మరుగునీటికి సంబంధించి కానివ్వండి, డ్రైనేజీలకు సంబంధించి కానివ్వండి, పారిశుద్ధ్యం సంబంధించి కానివ్వండి, మంచి అవసరాలకు సంబంధించి కానివ్వండి పని చేయవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అయితే తెలియచేయవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మహిళలకు 50% రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 22/9/2019 అంటే మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి చివరి తేదీ వచ్చేసరికి 5/7/2019 అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపు మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన విద్యార్హతల ఆధారంగా మీ సేవా కేంద్రాల్లో కానీ, ఆన్లైన్ అప్లికేషన్ కేంద్రాల్లో కానీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అసలు అప్లై ప్రాసెస్ ఏంటనేది ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఒక గ్రామంలో ఎంతమంది గ్రామ వాలంటీర్లు ఉంటారని చెప్పేసి. మీ గ్రామంలో ఉన్న సభ్యులు, మీ గ్రామంలో ఉన్న కుటుంబాలపై మీ గ్రామ వాలంటీర్ జాబ్ల సంఖ్య అయితే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇంక నెక్స్ట్ మనకి ఇక్కడ కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు, గ్రామ వాలంటీర్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. వాలంటీర్కి దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. గ్రామ వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి శనివారం విడుదల చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్లో సర్వర్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఒక్కసారిగా ఆన్ చేయడం వల్ల సర్వర్ అయితే కొద్దిగా స్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల కొద్ది సమయం అయితే వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నైట్ టైంలో మనకి సర్వర్ అనేది స్పీడ్గా పనిచేస్తుంది, అందువల్ల ఎక్కువ మంది నైట్ ఎక్కువగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి, ఖచ్చితంగా మీ అప్లికేషన్ అయితే అప్లై అవుతుంది. ఇంకా వయసు విషయాన్ని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా పబ్లిష్ చేశారు, 18-35, ఓకే, 18 నుంచి 35 సంవత్సరాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. గ్రామాల్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంతాల్లో వచ్చేసరికి 10వ తరగతి, పట్టణాల్లో వచ్చేసరికి డిగ్రీ విద్యార్హత అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్వ్యూల్లో మీరు కనబరిచిన ప్రతిభ ఆధారంగా, అదేవిధంగా కొంతమందికి ఎడిషనల్ క్వాలిఫికేషన్లు ఉంటాయి కదా, వాళ్ళకైతే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సంఘ సేవ కానివ్వండి, కొన్ని కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఈ విధంగా ఎన్సీసీ సర్టిఫికెట్లు కానివ్వండి, కొన్ని సాంఘిక సంక్షేమ పథకాలకు సంబంధించి సర్టిఫికెట్లు అయితే ఉంటాయి కదా, వాళ్ళకైతే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగానే ఉంటుంది, ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మీ సేవా కేంద్రాల్లో లేదా ఆన్లైన్ అప్లై కేంద్రాల్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే టెక్నికల్కి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళైతే మనకి ప్లేస్టోర్లో సిఎస్ ఫోటో స్కానర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మీ దరఖాస్తులను అయితే స్కాన్ చేసుకోవచ్చు. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ రాగానే వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీరు అందరూ మీ వాట్సాప్ గ్రూపుల్లోనే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.